మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో హర్తహారంలో భాగంగా మిషన్ భగీరథ డిఈ శ్రీనివాస్, ఈఈ కమలాకర్, ఏఈ స్వప్న, టిఆర్ఎస్ నాయకులతో కలిసి మిషన్ భగీరథ సంపు వద్ద మొక్కలు నాటారు. అనంతరం డిఈ శ్రీనివాస్ మల్లేశంగౌడ్లు మాట్లాడుతూ హర్తహారంలో భాగంగా శబరిమాత ఆలయం ఆవరణలో ఉన్న మిషన్ భగీరథ సంపు వద్ద మొక్కలు నాటడం జరిగిందని, వాటిని కాపాడే బాధ్యత కూడా స్థానిక నాయకులదే అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ శ్రీనివాస్, ఈఈ కమలాకర్, ఏఈ స్వప్న, ఎంపీటీసీ సత్యనారాయణ, టిఆర్ఎస్ మండల ప్రధాన అధ్యక్ష కార్యదర్శులు మైలారం బాబు, అంచనూరి రాజేష్, రైతు బండు మండల అధ్యక్షుడు ఎన్ఎం లింగారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశంగౌడ్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, భూపతి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చెట్లు నాటడమే కాకుండా వీటికి ఇప్పుడు జామ కానీ పూల చెట్లు కానీ తర్వాత టేక్ చెట్లు కానీ ఇవి పెట్టేసేసి అవన్నీ జాగ్రత్తలు పెరిగేటట్టు చూసుకోవాలి. గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ సంపు ఉంది, ఈ సంపులో వాటర్ వేసి ఆ సంపులో చిన్న మోటార్ పెట్టేసేసి వాటితో ఈ చెట్లను జాగ్రత్తగా కాపాడుతున్నాం. మిషన్ భగీరథ ఈ గారు, డి గారు, ఏ గారు ఆధ్వర్యంలో మన మిషన్ భగీరథ సంపు వద్ద శబరిమాత ఆవరణలో ఈరోజు హరితహారం భాగంగా చెట్లు నాటడం జరిగింది. నార్సింగ్లో ఉన్నటువంటి టిఆర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్ సహా ఎంపీటీసీతో సహా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు బ్రహ్మాండంగా చెట్లు నాటడం జరిగింది. ఇది మంచి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నార్సింగి మండలం తరఫున శుభాకాంక్షలు తెలుసు, ధన్యవాదాలు చేస్తాం.